నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సంకల్పాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చంద్రశేఖర శర్మ రాజశేఖర్ కోరారు. ఈ మేరకు ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వారు పరిశీలించారు. రేపటి నుండి ప్రారంభం కానున్న సంకల్పాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కర్నూలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను రేపటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 35 సంవత్సరాల క్రితం నగరంలోని సంకల్పాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 16 సంవత్సరాలుగా స్వామివారికి కర్నూలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చంద్రశేఖర శర్మ రాజశేఖర్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని, అలాగే 12వ తేదీ చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలిసిన హరిహర క్షేత్రంలో రేపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున గోపూజతో మొదలై శ్రీవారికి అభిషేకము, తర్వాత ధ్వజారోహణ కార్యక్రమము ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ హాజరై స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలు అనేది హరిహర క్షేత్రంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భక్తులు కార్యక్రమంలో హాజరై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పేసి కోరుచున్నాము. భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరం పాటించి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొనదలచవలసిందిగా కోరుచున్నాము. ఉదయము సాయంకాలము రథోత్సవ కార్యక్రమం అనేది ఉంటుంది. రోజు స్వామి ప్రకాశ్ నగరు, ఎన్ఆర్పేట, కొత్తపేట పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో కూడా భక్తాదులు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కోరుచున్నాము. 35 సంవత్సరాల క్రిందట ఇక్కడ హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసి ఉన్నాడు. గత 16 సంవత్సరాల క్రితం నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల వారి ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించబడుతున్నవి. ఇవి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యం మొదలు మాఘశుద్ధ దశమి వరకు నిర్వహించి ఏకాదశి చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ సంవత్సరము 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు అంటే రేపటి దినం బుధవారంతో మొదలయ్యి 11వ తారీఖు కళ్యాణము, 12వ తారీఖు చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, ఆగమశాస్త్ర ప్రకారం పూజలు, తర్వాత ప్రతిదినము ఆ రోజుకు ప్రత్యేకత అనుసరించి హోమాలు, తర్వాత తదుపరి సాయంకాలం పూట దీపాలంకరణ విశేషంగా ఉంటుంది స్వామివారికి. జిల్లాలోని ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని కామవరం గ్రామంలో ఇద్దరు దళితులను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ సభ్యులు సాయి ప్రదీప్, రాజశేఖర్, ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో బాధ్యులైన వారిని శిక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాలోని ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న కామవరం గ్రామంలో ఇద్దరు దళితులను దారుణంగా హత్య చేశారని,
ఈ హత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించడంలో జరుగుతున్న తాత్సారం వల్లే ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని వారు ఈ విషయంపై పూర్తిస్థాయి వివరాలతో జిల్లా కలెక్టర్తో పాటు జాతీయ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. దళితులపైన దాడులు రోజురోజు పెరగడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రెండు ప్రాణాలు బలిగొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చింతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కామవరం గ్రామంలో జరిగినటువంటి జంట హత్య కేసులో నిందితులైన వారిని కఠినంగా ఉరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమాజం సభ్య సమాజం ఇవాళ తల దించుకునే విధంగా ఇవాళ సంఘటన జరిగింది. మా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల బృందం తరఫున ఇవాళ ఒక రిపోర్టును తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జాతీయ ఎస్సీ కమిషన్కు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా సమర్పించబోతున్నాం. దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోవడం జరిగినది. ఈ విధంగా ఆదోని డివిజన్లో కామవరం అనే విలేజ్లో ఇద్దరు దళితుల్ని అతి కిరాతకంగా చంపడం, పెట్రోల్ పోసి చంపడం జరిగింది. ఈ విధంగా చంపడం వల్ల అగ్రవర్ణాల వాళ్ళు ఈ బీసీలను ఇరికిచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్రవర్ణాలని ఎవరెవరు ఆ హత్యకు ప్రోత్సహించింటారో వాళ్ళనంతా కాల్ డేటా చేసి వాళ్ళని రౌడ్ షీటు మరియు పీడ్ యాక్టు ప్రయోగించి వాళ్ళని జిల్లాల నుంచి తరిమివేసేదంగా చేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున కోరుతున్నాం. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరగనున్న కర్నూలులోని శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కార్యక్రమ నిర్వాహకులు మహేశ్వరరెడ్డి రంగప్ప కోరారు. ఈ మేరకు ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లను వారు పరిశీలించారు. కర్నూలులో వెలిసిన శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లను కార్యక్రమ నిర్వాహకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేశ్వరరెడ్డి, రంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మహేశ్వరరెడ్డి, రంగప్ప తదితరులు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2వ తారీఖు గణపతి పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఈ నెల 6వ తేదీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం జరిగే 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ గోడల వీరహనుమంతరాయుడి ద్రవ్య ప్రతిష్ట 6వ తారీఖున జరుగుతుంది. 2 నుండి పూజా కార్యక్రమాలు జరుగును. 2వ తారీఖు ఊరేగింపు, 3వ తారీఖు వచ్చేసి జలాభిషేకం, 4వ తారీఖు ధాన్యాభిషేకము, 5వ తారీఖు పుష్పాభిషేకము, 6వ తారీఖు ప్రతిష్ట. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచు. కల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ గోడల వీర హనుమంతరాయ స్వామి దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమాలు రేపు నుండి మొదలవుతున్నాయి. రేపు ఉదయం గణపతి పూజ మొదలుకొని సాయంత్రం కల్లూరు గ్రామం నుంచి విగ్రహాలు ఊరేంపు ఉంటుంది. 2వ తారీఖు అయిన తర్వాత 3వ తారీఖు ఉదయం గణపతి పూజ పూజలు తయారైన తర్వాత మధ్యాహ్నం సాయంత్రము జలాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. జలాభిషేకానికి భక్తులందరూ ఇంటింటి దగ్గర నుంచి ఒక బిందె తీసుకొచ్చి జలాభిషేకం చేస్తే భక్తి మార్గంగా అందరికీ దేవుడు ఆయురారోగ్యాలు ఇస్తాడని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులంతా 2వ తారీఖు జలాభిషేకానికి తల ఒక బిందె నీళ్ళు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ధాన్యాభిషేకం, మన ఇంట్లో ఏ ధాన్యం ఉన్నా గుప్పటి ధాన్యం తెచ్చి ప్రతిష్ఠించడానికి మీరు సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, అలాగే 5వ తారీఖు ఇది ఉంటుంది కార్యక్రమం, పూలాభిషేకం, తలా ఇన్ని పూలు ఏదో ఒక మీకు తోచిన పూలు తీసుకొచ్చి వ్రతంలో పాల్గొనవచ్చు. అలాగే 6వ తారీఖు 10 గంటలకి గణపతి ప్రతిష్ట కార్యక్రమము, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం భక్తులంతా అన్నదాన కార్యక్రమంలో తీసుకొని సాయంత్రం తెచ్చిన పూలమ్మాలతో దానిలతో అభిషేకాలు జరుగుతున్నాయి. అందరు రేపటి నుండి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, సభ్యత్వం తీసుకున్న సభ్యులందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతనే
బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు తెలియజేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ఆఫీసు 35,000 మందితో మొదలుపెట్టి ఇప్పటి వరకు 50,000 మంది దాకా ఉంది. ఆ క్రెడిట్ సొసైటీ ఆఫీస్ను కూడా సర్వసభ సమావేశము 50,000 మందికి 21 రోజులు ముందుగా నోటీస్ ఇచ్చి తర్వాత సర్వసభ సమావేశాన్ని చేయాలని ఇది చేయాల. యాక్చువల్గా క్రెడిట్ సొసైటీ యాక్టివ్గా తెలియకుండా వీళ్ళు సర్వసభ సమావేశము ఏదో ఒక మీడియాలో పిలిపించి సర్వసభ సమావేశము నడుపుతామని చెప్పేసి ఇది చేయడంలో చాలా బాధాకరము. ఈ విధంగా కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎలాగో ఎత్తిపోయింది. అదేవిధంగా క్రెడిట్ సొసైటీ 6 పథకాలతో ఉన్న ఈ క్రెడిట్ సొసైటీ ఆఫీసును కూడా బ్రాహ్మణులు యావత్తు బ్రాహ్మణికము మధ్వ వైష్ణ స్మార్త శాఖ భేదాలు లేకుండా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు 13 జిల్లాల్లో ఈ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్లో ఈ నిలబెట్టి అడగండి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో కర్నూలు మంత్రాలయం ఆదుని 2,000 మంది బ్రాహ్మణులతో క్రెడిట్ సొసైటీ ఆఫీసు సభ్యత్వం చేసి ఉన్నాం. అంటే ఒక్కొక్క సభ్యుడు 600 రూపాయలు కట్టి క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ నోట్లో మట్టి కొట్టినట్లా ఉంటుంది. ఒక సీఈఓ గారు చైర్మన్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు, అది తప్పు. చైర్మన్ గారు దున్నపోతు ఈనిందంటే ఘాట్లో కట్టయిపో అనే విధముగా మీరు చూడకుండా చెప్పకుండా అదే భాషను మీరు కింద స్టాఫ్ను మీరు తెలుసుకోండి, ఏమైతే ఉంటుందో ఏమి లేదో అనే విధంగా చెప్పండి. లేకపోతే క్రెడిట్ సొసైటీకి యావత్తు బ్రాహ్మణకం ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారు 35,000 మందితో తెలుగుదేశం ప్రభుత్వంలో తయారు చేసి పెడితే ఉన్న కార్పొరేషన్ పోయింది, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ పోతా ఉంది. కాబట్టి ఈ క్రెడిట్ సొసైటీని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రపంచంలో బహు అరుదుగా కనిపించే మనిషి శరీరంలోని న్యూరాలజీకి సంబంధించిన కొరియా అనే జబ్బును తమ హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్లో గుర్తించినట్లు నగరంలోని కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే బహు అరుదుగా కనిపించే మనిషి శరీరంలోని న్యూరాలజీకి సంబంధించిన కొరియా అనే వ్యాధిని నగరంలోని కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 13 ఏళ్ల పేషెంట్కు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ హేమంత్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక 13 ఏళ్ల పేషెంటు కాళ్ళు చేతులు తన నియంత్రణలో లేని పరిస్థితిలో తమను సంప్రదించారని చెప్పారు. ఈ పేషెంట్ను పరిశీలించిన అనంతరం తాను న్యూరాలజీకి సంబంధించిన కొరియా అనే వ్యాధి లక్షణాలుగా గుర్తించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనికి సంబంధించి ఎంఆర్ఐ పరీక్షలతో పాటు ఇందుకు సంబంధించిన రక్త పరీక్షలు కూడా నిర్వహించామని వివరించారు. అలాగే ఈ పేషెంట్కు జెనెటిక్ టెస్టులు కూడా నిర్వహించి అంతిమంగా ప్రపంచంలో బహు అరుదుగా కనిపించే కొరియా అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి వ్యాధి కేవలం 1,000 మందిలో మాత్రమే గుర్తించారని తెలిపారు. అలాంటి అరుదైన వ్యాధి తమ హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లో అన్ని పరీక్షల ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నట్లు కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజిస్టు డాక్టర్ హేమంత్ కుమార్ వెల్లడించారు. నమస్కారం, నేను డాక్టర్ హేమంత్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మన దగ్గరికి ఒక 32-year-old ఫిమేల్ కొరియా అనే న్యూరలాజికల్ సిమ్టమ్ ఒక వ్యాధి లక్షణంతో అడ్మిట్ అవ్వబడింది. ఆమెకి చేతులు కాళ్ళు కంట్రోల్లో లేకుండా ఎట్లంటే అట్లా మూమెంట్స్ ఉండడం జరిగింది. దాన్ని కొరియా అంటారు మెడికల్ టెర్మినాలజీలో. ఈ కొరియా అనేది చాలా కారణాల వల్ల వస్తూ ఉంది. ఈ కొరియాని ఎందుకు వస్తూ ఉంది అనే దానికోసం మనం టెస్ట్ చేయడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ చేసినాము, తర్వాత పెరిఫరల్ స్మియర్ అనే బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా అకాంటోసైట్స్ అనే అబ్నార్మల్ ఎర్ర రక్త కణాలు కనుగొన్నాము. దాన్ని బట్టి ఈమెకి కొరియా అకాంటోసైటోసిస్ అనే ఒక వెరీ రేర్ డిజార్డర్ ఉండవచ్చు అని సస్పెక్ట్ చేసి జెనెటిక్ టెస్టింగ్ పంపించినాము. ఇది హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అని బాడీలో ఉండే జీన్స్ అన్నీను స్క్రీన్ చేసి ఏదైతే అబ్నార్మల్ జీన్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ జెనెటిక్ టెస్ట్ చేయడం వల్ల మనకి
VPS-13A gene అనే మ్యూటేషన్ వల్ల ఈ కొరియా అకాంథోసైటోసిస్ ఉంది అని 100% ఈ పేషెంట్ కి నిర్ధారణ జరిగింది. ఈ కొరియా అకాంథోసైటోసిస్ అనేది చాలా రేర్ డిజార్డర్. అరౌండ్ ద వరల్డ్ ఆల్మోస్ట్ ఒక 1000 కేసెస్ మాత్రమే ఐడెంటిఫై అయినాయి. ఈ రోజు మనము మన కర్నూలు నుంచి ఈ కేస్ ని ఒకటి ఐడెంటిఫై చేసి 100% గా డయాగ్నోస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో కర్నూలు నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 క్యాలెండర్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు సుధాకర్ నాయుడు, శ్రీనివాసులు, పసుపల మధు, రాము, గౌతమ్, సుబ్బరాయుడు, రమేష్, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ అభిమాన హీరోకి మరింత మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం సంచలన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు సుధాకర్ నాయుడు మాట్లాడుతూ తాము రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను యువనేత టీజీ భరత్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. తమ అభిమాన నటుడు నటించిన అఖండ చలనచిత్రం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రజల ఆదరాభిమానాలు పొంది దాదాపు 200 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పారు. తమ అభిమాన హీరోలు ఆదరిస్తున్న ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు టీజీ భరత్ గారి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున ఒక క్యాలెండర్ ఆవిష్కరించాము. ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం కోసం భరత్ గారిని అడిగాము. భరత్ గారు సద్హృదయంతో మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అఖండ చిత్రం, బాలకృష్ణ గారు నటించిన అఖండ చిత్రం మననే 50 రోజులు పూర్తి చేసుకుపోయింది. అద్భుత విజయం సాధించింది. అది ఎలాంటి విజయం అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో థియేటర్లకు జనాలు వస్తారో రారో అనే మీమాంసలో ఉన్న చిత్ర పరిశ్రమకు లేదు నేను ఉన్నాను అంటూ అని చెప్పి ఒక ప్రాంతీయ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మన తెలుగు ప్రేక్షకులకే కాకుండా తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రేక్షకులకే కాకుండా ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలతో పాటు మన భూభాగంలోని అన్ని ఖండాలలో ఖండాలుగా అఖండమైన విజయం సాధించిన చిత్రం అఖండ చిత్రం. అంతటి ఘన విజయం సాధించడానికి కారణమైన నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీని గారికి, నిర్మాత మిర్యాల రవీంద్ర గారికి అభిమానుల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సమావేశ భవనంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి JAC సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ కృష్ణ యాదవ, రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, నాయకులు ముక్తియార్ బాషా తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహాలో 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ తక్షణమే ప్రకటించాలని కోరారు. అలాగే కడప, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్మాణం పనులను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలాన్ని 62 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు కుదించాలని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగినటువంటి పరిణామాలని ఆధారంగా చేసుకుని పార్లమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు, 13 జిల్లాల్లో విద్యాసంస్థలు కావచ్చు, స్మార్ట్ సిటీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాలు కావచ్చు, కర్నూలుకి హైకోర్టు కావచ్చు, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాలకి బుందేలు తరహా 100 కోట్ల ప్యాకేజీ కావచ్చు, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో హామీల్లో ఉన్నాయి. ఈరోజు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ యువజన విద్యార్థి JAC పోరాటానికి సిద్ధం కావడానికి గల కారణం ఒకటే, పార్లమెంటులో బిల్లు
పది సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తయింది, మిగిలింది 2 సంవత్సరాలే. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి తెలుగుదేశం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలు ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఒక ఉపాధి అవకాశం కానీ ఒక ఉద్యోగం కానీ ఈ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాడో ఉన్నత విద్యలు, ఈరోజు ఐఐటి కానీ IIIT కానీ NIT కానీ ఇన్స్టిట్యూట్లు అయితే అనౌన్స్ చేశారు, కానీ ఎక్కడ కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేసులకు భయపడో లేకపోతే వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల అక్రమ ఆస్తుల్ని కాపాడుకునేదానికి భయపడో ఈరోజు కేంద్రంతో పోరాటం చేసేదానికి వెనకడుగు వేస్తూ ఉన్నాయి. కాబట్టి యువజన విద్యార్థి జేఏసీగా అన్ని జిల్లాల్లో ఈ రకమైనటువంటి సదస్సులు పెట్టుకొని కార్యవర్గాన్ని అనౌన్స్ చేసుకున్న తర్వాత మరొక నెలలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ దాదాపు 8 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఈరోజు తుంగలో దక్కిన పాపన బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు బీజేపీ ప్రభుత్వము 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న నినాదం ఎక్కడికి వెళ్ళింది? అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? జగన్మోహన్ రెడ్డి గారేమో 23 ఎంపీలందరినీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న నినాదం ఎక్కడికి వెళ్ళింది? అంటే ఆ రోజు నువ్వు నీ స్వలాభం కోసము నీ స్వార్థం కోసము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి 23 మంది ఎంపీలను గెలుచుకొని ఈరోజు నీ తలను వాళ్ళ కళ్ళ దగ్గర పెట్టి ఆంధ్ర ప్రజల ఆత్మను నువ్వు అక్కడ వాళ్ళ కళ్ళ దగ్గర పెట్టావు. సిగ్గు అనిపించలేదా నీకు? మీకు నిజంగా రోషం పౌరుషం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసము అన్ని రాజకీయ పార్టీలు మా యువజన విద్యార్థి చేసి మా చైర్మన్ కృష్ణయాదవ్ గారి ఆధ్వర్యంలో మీ అందరూ మాతో పాటు కలిసి నడిస్తే ఢిల్లీ పార్లమెంటరీ కాదు, మేము ప్రత్యేక హోదా సాధించేంత వరకు మా ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడబోమని తెలియజేసుకుంటా ఉన్నాను. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పీఆర్సీ సాధనా సమితి నాయకులు వెంగళరెడ్డి, గిరికుమార్ రెడ్డి, రఘుబాబు, ఎంసీ నరసింహులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం తమకు మెరుగైన పీఆర్సీ ఇవ్వటంతో పాటు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా గత నెల 25వ తారీఖు నుండి దశల వారీగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గత నెల 25వ తారీఖు ర్యాలీతో పాటు 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. అలాగే తర్వాత 4 రోజుల పాటు వరుసగా రిలే నిరాహార దీక్షను నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి వెల్లడి చేశామని తెలిపారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 3వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 7వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న నిరసనను గమనించి ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా 3వ తారీఖున పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ పాల్గొని ఉద్యోగుల సత్తా ఏమిటి అనేది ఖచ్చితంగా తెలియజెప్పాలని కర్నూలు జిల్లా పీఆర్సీ సాధన సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే సజ్జల గారు మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే కనీసము మేము మంత్రుల కమిటీ 4 మెట్లు దిగడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, మీరు చర్చలకు రావడం లేదు అని అంటున్నారు. 10-12 సార్లు సజ్జల గారు ఈ సందర్భంగా సజ్జల గారికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, 10-12 సార్లు మరి పరిపక్వత లేదు అంటున్నారు. 10-12 సార్లు వచ్చి మేము సాధించినది ఏముంది మీ దగ్గర? మీకు కనీసం నిర్ణయం తీసుకునే అధికారం ఉందా కమిటీకి? మేము
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెడితే కదా మీతో చర్చలు. అశుతోష్ కమిటీ అశోక్ మిశ్రా కమిటీ యొక్క నివేదిక బయట పెడితే పలానా స్లాబులు తగ్గుతున్నాయి, పలానావి రికమెండ్ చేస్తూ ఉన్నారు అని కూర్చోవడానికి ఒకటి నివేదిక పట్టుకుంటే కనీసం మీతో ఏ విషయం మీద చర్చించాలనేది ఒక అవగాహన మాకుంటుంది. తర్వాత మీరు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని సాధించడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అసలు బీఆర్సీ నివేదికనే బయట పెట్టినప్పుడు మీతో చర్చలు ఏముంటాయి? పోని అదేవిధంగా 12 సార్లు చర్చలకు పిలిచి మీరు చేసింది ఏముంది? మాకు ఉరిగింది ఏమీ లేదు. ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి అంశాల మీద వారు వెళ్తున్నారు కాబట్టి అందుకు నిరసనగా మేము గత వారం నుంచి కూడా చాలా రకాల కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేస్తూ వచ్చాము. అందులో భాగంగా ర్యాలీ అయితేమి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడము, అలాగే 27, 28, 29, 30 నాలుగు రోజులు కూడా రిలే నిరహార దీక్షలు, ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉండేటట్లుగా పిఆర్సీ సాధన సమితి ద్వారా చేశాము. ఇప్పుడు తదుపరి మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏమంటే 3వ తారీఖున చెలో విజయవాడ ద్వారా, ఎందుకంటే ఈరోజు కూడా ప్రభుత్వము మా రాష్ట్ర నాయకుల ద్వారా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా మేము పెట్టినటువంటి డిమాండ్లు ముఖ్యంగా అశుతోష్ మిశ్రా కమిటీని బహిర్గతపరచాలి. అదేవిధంగా 17/1/2022 ఇచ్చినటువంటి 3 పిఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలా, పాత జీతాలను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టి ఉన్నాము. కానీ ఈ డిమాండ్ను నెరవేర్చకపోగా ఇతరత్ర అంటే పిఆర్సీ పైన కానీ మా ఉద్యోగుల సమస్యల పైన కానీ ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి వారందరూ కూడా దీని మీద అనేక రకరకాలుగా మాట్లాడుతూ ఇంకా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్ర నాయకులు వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కూడా ఈ అంశాల మీద ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా వాళ్ళకి నివృత్తి చేయడానికి మేము సిద్ధమని చెబుతున్నా కూడా వారు పెడచెవిని పెట్టి ఈ విధంగా రోజు రోజుకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి ప్రక్రియలో వాళ్ళు వెళ్తూ ఉంది ప్రభుత్వము. కావున ఈరోజు అందరం కలిసి కూడా రేపు 3వ తేదీ జరగబోయేటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యోగులమంతా వెళ్ళి నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.